హలో నమస్తే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న రైతు ఎవరైతే ఉన్నారో, ఈ రైతు వచ్చేసి 20 సంవత్సరాల నుంచి అయితే పంటలు పండించడం అయితే జరుగుతుంది. కంది కావచ్చు, మిరప కావచ్చు, పత్తి కావచ్చు, పలు రకాల పంటలు అయితే సీజన్కి అనుగుణంగా అయితే ఇతనికి బోర్ల సహాయంతో పంటలు పండించుకోవడము జరుగుతుంది. అయితే ఏ కాలంలో ఏ పంటలు ఎలాంటివి చేసుకుంటే మనకు లాభాలు అధికంగా వస్తాయనేది మనం రైతుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాము. వీడియోని అంటే స్కిప్ చేయకుండా అయితే ఫుల్ లెంత్గా వీడియో చూడండి. అసలు ఏ పంట ఎంత లాభం వస్తుంది, ఏ పంట ఎలా ఉండదు అని మనం వీడియో రైతుతో అడిగే ప్రయత్నం అయితే చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోకి సంబంధించిన పంటకు సంబంధించింది ఎలాంటి సంబంధించిన కావచ్చు, మందులకు సంబంధించింది కావచ్చు, కింద మీరు కామెంట్ అయితే కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, అప్డేట్ కూడా మేము క్లియర్గా ఇస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏం పేరు మీ పేరు? దేవరాజ్. దేవరాజ్, ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారు? కంది వేసినాం, మిరప వేసినాం, పత్తి వేసినాం. మూడు రకాలు వేసినారా మీరు? మూడు రకాలు. మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాం మీది? 2, 4, 6. 6 ఎకరాలు. అది 2 ఎకరాలు, ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు మిరప, 2 ఎకరాలు పత్తి, 2 ఎకరాలు కంది. బాగుందా చేను మరి ఇప్పుడు? ఏమన్నా మా అన్నది ఇదే, ఇది కంది చేను. మొత్తం 6 ఎకరాలు వేసినారా సంవత్సరం? బాగున్నాయన్నా చేయండి మరి. ఏమన్నా ఇప్పుడు మొదల్లో పత్తి ఎరగైపోయింది కానీ ఇంక ఇప్పుడైతే పంట మిరప కానీ కంది కానీ బాగున్నాయి. ఇప్పుడు పర్లేదు, ఇంత పంట పర్వాలేదు, మంచిగానే ఉందా? అయితే బాగానే ఉన్నాయి పంటలు. మొత్తం మీరు మిరపతో 2 ఎకరాలు వేసినారా? 2 ఎకరాలు మిరప, 2 ఎకరాలు పత్తి, 2 ఎకరాలు కంది. ఏడది వచ్చిందండి ఇత్తనాలు? మొత్తం 5 ఏళ్ళనే. 5 ఏళ్ళు ఇత్తనాలు. మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ 5 ఏళ్ళు వాడుతున్నారు ఇత్తనాలు? మేము దాదాపుగా 20 సంవత్సరాలే. 20 సంవత్సరాల నుంచి అక్కడే వాడుతున్నారు. ఏమైనా క్వాలిటీ వచ్చినా కానీ ఇత్తనాలు ఇప్పటివరకే? ఇప్పటివరకేం లేదు. రోమవరకు సెంటర్ లో ఇప్పుడు మేమైనా నమ్మకంగా తెస్తాం. ఒక రేటు మీద ఒక 10 రూపాయలు అటు ఇటు అయినా మేము రెగ్యులర్ కస్టమర్ లాం కదా, మాకు మొదలనే అట్లా తేడా ఉండదు. 99% కరెక్ట్ సార్. ఇంకా అది వాళ్ళకే ఏదైనా ఇబ్బంది అయితే చెప్పలేం కానీ నకిలీ ఇత్తనాలు అయితే ఇయ్యరు. తేడా రూపాయి రేట్ ఎక్కువైనా ఇత్తనాలతో మంచి వేస్తారు. ఎక్కడికి ఎంత పెట్టుబడి పెడతారా? మిర్చి కానీ పత్తి కానీ? మిర్చికి వచ్చేసి దాదాపుగా 1 లక్ష వస్తుంది. ఈ కందికి వచ్చేసి ఒక 50,000 దాకా వస్తుంది. పత్తికి ఒక 60-70,000 దాకా వస్తుంది. మొత్తం ఎంత పెట్టుబడి పెడతారా పంట అయిపోలేదు? ఒక ఎకరం చెప్పలేను. పత్తి అయితే 70,000 దాకా, కందికి 50,000. 70,000 ఎంత అంటారు? కింద ఇప్పుడు 8,000, 9,000, 12,000 దగ్గర వచ్చేసి 10 నుంచి 15 క్వింటల్ దాకా వస్తుంది. నేను బాగుంటే 15 క్వింటల్ వస్తుంది, మామూలుగా ఉంటే 10 క్వింటల్ వస్తుంది. 10 క్వింటల్ వస్తుంది. దాన్ని బట్టి మీరు దాన్ని బట్టి రేటు కూడా ఏమైనా మిగిలితేనా దాన్ని అంత పెట్టుబడి పెడతారు కదా? మిగులుతుంది. ఇప్పుడు 10 క్వింటల్ వచ్చినా దాని మీద 1 లక్ష రూపాయలు అనుకో, 60-70,000 ఎకరం మీద వచ్చే 30,000 అట్లా దాని మీద. మొత్తం ఎప్పటికి ఇవే పంటలు వేస్తారా? ఇక్కడ పత్తి కంది ఇవే మార్చేదంటే ఎటు ఉంటున్నారు? మా వేరే పంటలు అయితే వేరే పంటలు ఇవే వర్షాధారంగా అంతే. ఒకటే పంటనే పండిస్తారా? ఒకటే పంటనే. మన బోర్లు ఉన్నాయా? బోర్లు ఉన్నా? బోర్లు ఉన్నాయి. మిరప బోర్ కానీ అది కూడా సంవత్సరం పంట ఒకటే. ఇక పత్తి వచ్చేస్తే పత్తి తీసి మళ్ళా బుడలు వేయచ్చు, 2 పంటలు వస్తాయి. ఇప్పటికి మొత్తం మీరు 6 ఎకరాలు వేసినారు, ఒకటే పంటనే పండిస్తారు? ఒకటి కంది ఒక పంటనే, మిరప ఒక పంటనే, పత్తి ఉండేది మళ్ళీ తీసి మళ్ళీ బుడలు వేస్తాం. అది మాత్రం 2 పంటలు వస్తాయి. పత్తి మాత్రం 2 పంటలు అది 7 నెలల కాలం అయిపోతుంది. పత్తి 10 నెలల నుంచి మళ్ళీ బుడలు వేయచ్చు. మరి 2 నెలల నుంచి మళ్ళీ? 10 నెలల నుంచి మళ్ళీ బుడలు వేస్తే మళ్ళీ అది 2 నెలల కల కంప్లీట్ అవుతుంది. పత్తి అయితే అది పండిపోతే 2 పంటలు వస్తుంది. మిగతా పంటలు కంది కానీ మిరప కానీ ఒక సంవత్సరం పంటలు, అది లేట్ అయితే అనమాట. పత్తి 4 ఏళ్ళకు వస్తుంది, బుడలు 4 ఏళ్ళకు వస్తుంది, అది 2 పంటలు వస్తాయి. దానివల్ల 2 పంటలు పండిస్తారు. పత్తి అయితే 2 పంటలు, నీళ్ళు ఉంటాయి మిగతాది ఒక. కొన్ని దీర్ఘకాలిక పంటలు ఉంటాయి, సంవత్సరం పంటలు, కొన్ని 4 ఏళ్ళ పంటలు ఉంటాయి.
దాన్ని బట్టి చేసుకుంటారు పంటలు. అయితే పత్తి ఒకటి రెండు పంటలు పండిస్తారు. ముందసారి వేసినాము, 5 నెలలు వేసినాము. ఇప్పుడు 10 నెలలు కంప్లీట్ అయితే మళ్ళీ 10 నెలల బుడలు వేస్తే మళ్ళీ 2 నెలలు కంప్లీట్ అయితే. మరి తీసేసినారా పత్తి ఏమైనా ఉందా? ఇంకా ఇక పత్తి తీసాము. పత్తి తీసేది అయిపోయిందంటే కంది 6 నెలలకు వేస్తే ఇంచుమించు 7 నెలలు దాకా ఉండదు పంట. 6 నెలలు దాటింది, 6 నెలలు దాటుతుంది. 6 నెలలకు వస్తుంది పంట? 6 నెలలు. 6 నెలల మధ్యలో వేసినాం, 12 నెలల కంప్లీట్ అవుతుంది. 12 నెలల కంప్లీట్ అవుతుంది. అంత లేట్ ఎందుకు ఇది? ఇవి వింటే పంటలో చెప్తున్నారు కానీ 6 నెలలు, 5 నెలలు దాటి 6 నెలలు ఉంటుంది పంట. ఈ పంట రావడమే అంటే అంత. దీని మధ్యలో కూడా ఇంకో పంట వేసి కానీ మేము ఇప్పుడు అక్కడ పక్కన కొర్ర వేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఆంధ్రాలు చిన్న చిన్న వేసుకోవచ్చు దీంట్లో. అది పంట దిగుబడి బాగారాదు. ఒక్కటే కంది ఉంటే బాగా పంట వస్తుంది కంది. దాన్ని బట్టి వేస్తారు మధ్యలో వేసాను. మొత్తం కంది ఒకటే వేస్తారు. కంది ఒకటే ఉంటే బాగా పంట ఎక్కువ వస్తుంది. మధ్యలో వేరే దానిస్తే పంట దిగుబడి తక్కువ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే.